ప్రెసిడెంట్ బైడెన్ ప్రెసిడెంట్ పుటిన్లు జనీవాలో సమావేశమయ్యారు ఈ సమావేశం జరగడమే రిమార్కబుల్ అంటే ఈ సమావేశం ఏదో సాధించింది అన్న దానికన్నా ఏదో సాధిస్తుందని ఆశించడం కన్నా బైడెన్ పుటిన్లు సమావేశం కావడమే ఒక ప్రత్యేకత ఎందుకంటే గత కొంతకాలంగా అమెరికా రష్యాల మధ్య సంబంధాలు దెబ్బతింటూ వచ్చాయి ఇవాళ రాక్ బాటం అంటే అత్యంత లోయర్ లెవెల్కు పడిపోయాయి ముఖ్యంగా బైడెన్ పుటిన్ను కిల్లర్ హంతకుడు అని చెప్పి గతంలో అభివర్ణించాడు అమెరికా తమ ప్రాంతంలో జోక్యం చేసుకుంటోంది అమెరికా విదేశాంగ విధానమే ఇతర దేశాల్లో జోక్యం చేసుకోవడం అంటూ పుటిన్ చాలా తీవ్రంగా విమర్శించారు నేను టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ట్రంప్కు అనుకూలంగా రష్యన్ ఇంటెలిజెన్స్ సంస్థలు ఆన్లైన్ క్యాంపెయిన్ నిర్వహించాయన్న విమర్శలు వెల్లువెత్తాయి అమెరికా పైన సైబర్ దాడులకు రష్యన్ ఇంటెలిజెన్స్ సంస్థలు పాల్పడుతున్నాయన్న విమర్శలు కూడా మొదలయ్యాయి సో ఇలాంటి అనేక కారణాల రీత్యా రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా దయనీయ స్థాయికి చేరుకున్నాయి రష్యా పైన అమెరికా ఆరోపణలోమో సైబర్ దాడులు జరుపుతున్నారు అలాగే ట్రంప్కు సహకరించారు అనేది అమెరికా ఆరోపణ రష్యా పైన రష్యా వాళ్ళ ఆరోపణ ఏంటంటే మా దగ్గరలోకి మా సరిహద్దునున్న దేశాల్లోకి నాటో విస్తరిస్తోంది అమెరికా నాయకత్వంలోని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ విస్తరిస్తోంది ఈ నాటో విస్తరణ రష్యా భద్రతకు సార్వభౌమాధికారానికి ప్రమాదము అని చెప్పి రష్యా భావిస్తోంది సో ఇలా అమెరికా రష్యాల మధ్య సంబంధాలు చాలా దయనీయమైన స్థాయికి పడిపోయాయి ఇటీవలైతే రెండు దేశాలు తమ రాయబారులను కూడా ఉపసమనించుకున్నారు సో అమెరికా నుంచి రష్యా తన రాయబారిని ఉపసంహరించుకుంది రష్యా నుంచి అమెరికా కూడా తన రాయబారిని ఉపసంహరించుకుంది ఇలాంటి లోయెస్ట్ లెవెల్కు పడిపోయాక ఒక సమ్మిట్ ఒక శిఖరాగ్ర సభతో ఏదో మారిపోతుంది ఏదో పెద్ద బ్రేక్ త్రో వస్తుంది అనుకుంటే అది పొరపాటు కానీ ఈ మేరకైనా ఒక చర్చ జరగడం ఈ చర్చలో ఒక దీర్ఘకాలిక రోడ్ మ్యాప్ ద్వారా రెండు దేశాల సంబంధాలు మెరుగుపరుచుకోవాలి అని నిర్ణయానికి రావడం ఈ శిఖరాగ్ర సభ ప్రత్యేకత ఎందుకంటే మనకు సోవియట్ యూనియన్ రోజుల్లో యుద్ధ కాలంలో అమెరికాకు సోవియట్ యూనియన్కు మధ్య ఒక తీవ్రమైన పోటీ ఉండేది ఆయుధాల నుంచి మొదలుకొని డిప్లొమసీ వరకు దౌత్య రంగంలో వరకు అన్నిట్లో కూడా తీవ్రమైన పోటీ ఉండేది వరల్డ్ వాజ్ సింప్లీ డివైడెడ్ టు టూ పోల్స్ రెండు ధృవాలుగా అమెరికా నాయకత్వం నుండి ప్రపంచము సోవియట్ యూనియన్ నాయకత్వం నుండి ప్రపంచంగా విడిపోయింది కానీ సోవియట్ విచ్ఛిన్నం కావడము సోషలిస్ట్ వ్యవస్థ అంతరించిపోవడంతో ఒక మారినటువంటి ఒక క్యాపిటలిస్ట్ రష్యాతో అమెరికా సంబంధాలు ఆటోమేటిక్గా మెరిగాయి అందుకే రష్యాను కూడా నైన్టీన్ నైన్టీ ఎయిట్లో మీకు జీ సెవెన్లో చేర్చుకున్నారు జీ సెవెన్ కాస్త రష్యా చేరడంతో జీ ఎయిట్గా మారింది సో అమెరికా నాయక్ అమెరికా తన వెస్ట్రన్ అలైన్స్ యుఎస్ఏ యూకే ఫ్రాన్స్ జర్మనీ జపాన్ కెనడా ఇటలీలతో కూడిన ఈ జీ సెవెన్లోకి రష్యాను కూడా ఆహ్వానించి జీ ఎయిట్గా ఇది రూపాంతరం చెందింది అందువల్ల కానీ ఆ తర్వాత జరిగింది ఏంటంటే ట్వంటీ ఫోర్టీన్లో క్రి క్రిమియాపై రష్యా ఆక్రమించాక రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి ముఖ్యంగా రష్యాకు పరుగునున్న మాజీ సోవియట్ రిపబ్లిక్ అయిన యుక్రెయిన్లకు మధ్య వివాదాలు ఏర్పడ్డాయి యుక్రెయిన్కు ఈ వెస్ట్రన్ కంట్రీస్ మద్దతు ఇచ్చాయి నాటో కూడా ఈస్టర్న్ యూరోప్లోకి ఎక్స్పాండ్ అయింది సో దాంతో రష్యా అమెరికా నాయకత్వంలోని వెస్ట్రన్ ఎలియన్స్ తనకు వ్యతిరేక కూటమిగా భావించడం మొదలుపెట్టింది దీంతో ట్వంటీ ఫోర్టీన్ తర్వాత అమెరికా రష్యా సంబంధాలు రోజు రోజుకు దిగజారుతూ వచ్చి ఇవాళ అతి తక్కువ స్థాయికి వెళ్ళాయి సో ఎప్పుడైతే అమెరికా నాయకత్వంలోని మిత్రపక్షాలతో సంబంధాలు దెబ్బతిన్నాయో రష్యా చైనాకు దగ్గరైంది సో రష్యా చైనా సంబంధాలు చాలా మెరుగయ్యాయి సో దీంతో రష్యా చైనా సంబంధాలు మెరుగ్ కావడం ఇలా మళ్ళీ అమెరికాకు ఆందోళన కలిగిస్తుంది ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు ఎప్పుడైనా యూరప్ వెళ్తే రష్యా గురించే చర్చ ఉండే కానీ ఇవాళ అమెరికా అధ్యక్షుడు యూరప్కు వెళితే రష్యా గురించి చర్చ కాదు చైనా గురించి చర్చ మొదలైంది ఎందుకంటే బైడెన్ ఫారిన్ పాలసీలో రష్యా ఇవాళ ఫోకస్ కాదు చైనాను కంట్రోల్ చేయడం ఫోకస్ అందుకే ఇవాళ చైనా పోటీగా చైనా కోవిడ్ నైన్టీన్ విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ చైనాను బైడెన్ స్పష్టంగా టార్గెట్ చేస్తున్నాడు ఇటీవల కార్డులో సమ్ కూడా యాక్టివేట్ చేశాడు అంటే అమెరికా జపాన్ ఇండియా ఆస్ట్రేలియాలతో కూడిన కూటమి సో ఈ రకంగా చైనా ఫోకస్డ్ ఫారిన్ పాలసీలో ఇవాళ రష్యాతో వైరము అమెరికా ప్రయోజనాలకు విరుద్ధమని బైడెన్ భావిస్తున్నాడు సో అందువల్ల రష్యాతో సంబంధాల కొరకు మెరుగుపరుచుకోవటానికి ఒక ప్రయత్నంలో భాగమే ఈ జనీవాలో జరిగిన శిఖరాంగ సో ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు బైడెన్ యూరప్కు వెళ్ళాక ము ముఖ్యంగా మూడు సమ్మిట్లు మూడు కూటమిలో అటెండ్ అయ్యారు ఒకటి జీ సెవెన్ కూటమి సమావేశపరిచారు రెండు నాటో మిలిటరీ కూటమి సమావేశపరిచారు అలాగే యూరోపియన్ యూనియన్ నాయకులతో కూడా సమావేశపరిచారు ఈ మూడిట్లో కూడా చైనాకు వ్యతిరేకంగా ఒక పెద్ద బలాన్ని సమీకరించడం అనేది బైడెన్ ఎజెండాగా పెట్టుకున్నాడు అందుకే మీరు జీ సెవెన్లో కూడా ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ చైనా అమలు చేస్తున్న ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కు పోటీగా బ్లూ డాట్ నెట్వర్క్ అనే ఒక కొత్త ప్రాజెక్టును కూడా జీ సెవెన్ ప్రతిపాదించింది సో లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో పెద్ద ఎత్తున మౌలిక వసతులకు పో కల్పిస్తాం చైనా ప్రాకు పోటీగా అని చెప్పి ఒక కార్యక్రమానికి కూడా చేపట్టారు సో అలాగే చైనా పైన ఈ కరోనా వైరస్ పుట్టుక పైన మరింత ఒత్తిడి చైనాపై తేవాలని కూడా నిర్ణయించుకున్నారు సో ఇలా చైనాకు వ్యతిరేకంగా ఒక ట్రేడ్ అలాగే టెక్నాలజీ ఇన్నోవేషన్ ఇన్వెస్ట్మెంట్ ఈ నాలుగు రంగాల్లో చైనాను టార్గెట్ చేయాలి అని అమెరికా యూరోప్లకు కూడా కలుస్తున్నాయి సో ఇలా చైనాకు వ్యతిరేకంగా ఇటు సౌత్ చైనా సీలో క్వాడ్ను బలోపేతం చేయడం అంటే అమెరికా జపాన్ ఇండియా ఆస్ట్రేలియాలతో కూడిన కూటమి ద్వారా చైనాపై ఒత్తిడి చేయడం చైనాను ఎన్సర్కిల్ చేయడం అలాగే యూరోప్ను కలుపుకొని అమెరికా చైనా వ్యతిరేకంగా ఒక బలమైన అలియన్స్ నిర్మించాలి అన్నది బైడెన్ విదేశాంగ విధానంలో ఫోకస్ సో ఈ ఫోకస్లో రష్యా అనేది లేదు అందుకే రష్యాతో వ్యతిరేకించడము రష్యాను పై పోరాడడం అనేది ఇప్పుడు బైడెన్ నాయకత్వంలో ఉన్న అమెరికాలో ఎజెండా కాదు అందుకే గతంలో కిల్లర్ అని చెప్పి అభివర్ణించినా కూడా ఇప్పుడు అమెరికా ఆ స్థాయిలో రష్యా పైన కేంద్రీకరణ లేదు అందులో కూడా రష్యాకు చైనా మధ్య పెరుగుతున్న మైత్రిని కూడా కట్ చేయాలి అంటే ఆ రష్యాతో సంబంధాలు అమెరికా మెరుగుపరుచుకోవాలని చూస్తుంది సో ఈ వ్యూహాత్మక ఈ వ్యూహంలో భాగంగానే రష్యా జనీవాలో ప్రెసిడెంట్ పుటిన్తో బై ప్రెసిడెంట్ బైడెన్ సమావేశమయ్యారు ఈ సమావేశంలో స్ట్రేటజిక్ స్టెబిలిటీ డైలాగ్ ఆన్ ఆర్మ్స్ కంట్రోల్ ఇది మొదలు పెట్టాలని నిర్ణయించారు అంటే సోవియట్ యూనియన్తో అమెరికా అనేక సార్లు ఈ ఆయుధాలను తగ్గించే చర్చలు జరిపాయి సో స్టార్ట్ అని సాల్ట్ అని స్ట్రాటజిక్ ఆర్మ్స్ లిమిటేషన్ స్టార్ స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ టాక్స్ అని సో ఇలా ఆయుధాలను తగ్గించే చర్చలు రష్యాతో కూడా వ్యూహాత్మక స్థిరత్వ చర్చలు స్ట్రాటజిక్ స్టెబిలిటీ డైలాగ్ మొదలు పెట్టాలని నిర్ణయించారు అంబాసిడర్లను తిరిగి నియమించుకోవాలి పంపించుకోవాలని నిర్ణయించారు ఒక బిగినింగ్ మొదలు పెట్టాలి కోఆపరేషన్కు అని సంబంధాలు మెరుగుపరచుకోవటానికి అని నిర్ణయించారు ఎందుకంటే ఈ రెండు దేశాలకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు రష్యాను నియంత్రించాలని అమెరికా ఎంత చూసినా రష్యా సోవియట్ యూనియన్ అంత బలమైన దేశం కాకపోవచ్చు ఆర్థికంగా కూడా బలహీనపడచ్చు కానీ ఇప్పటికీ కూడా ప్రపంచంలో బలమైన దేశాల్లో రష్యా ఒకటి సో అమెరికా కెనాట్ ఇగ్నోర్ ఇట్ ఇక రష్యా పనైపోయింది తన తోకలాగా ఉంటుంది అనుకుంటే సాధ్యం కాదు ఇది అమెరికాలో రియలైజేషన్ పెరిగింది రష్యాలో కూడా రియలైజేషన్ ఏంటంటే సరిహద్దున ఉన్న దేశాలతో అమెరికా తన పైకి ఉసిగొలుపుతోంది అందువల్ల తన ప్రాంతంలో స్టెబిలిటీ కావాలి అంటే బార్డర్లో ఉన్న తన ప్రత్యర్థి దేశాలతో అమెరికా ఉసిగొలపడాన్ని నియంత్రించాలి అలాగే తాను ఒక గ్లోబల్ పవర్గా ఎమర్జీ కావాలన్నా కూడా ఇలా శత్రుత్వాలు వైరాలతో సాధ్యం కాదు అందువల్ల లెటర్స్ టాక్ టు యూఎస్ అనే వైఖరి ప్రెజెంట్ పుటిన్ కూడా తీసుకున్నారు అయితే సమస్య ఏంటి సో సైబర్ అటాక్స్ అనేది అమెరికా రష్యా గనక సైబర్ అటాక్స్ విషయంలో వెనక్కు తగ్గకపోతే అమెరికా రష్యా మాస్కోతో సంబంధాలు మెరుగుపరచుకోవడం కష్టం అలాగే నాటో రష్యా సరిహద్దు దాకా విస్తరించాలని ప్రయత్నించడం ఆపక ఆపకపోతే వాషింగ్టన్తో సంబంధాలు మెరుగుపరచడం రష్యా కష్టం బట్ ఏదైనా ఇంత సంక్లిష్టమైన సంబంధాలు రెండు దేశాల సంబంధాలు బాగా దిగజారి ఉన్నాయి దా ఎలాంటి పరిస్థితుల్లో ఈ శిఖరాగ్ర సభ అట్లీస్ట్ అమెరికా రష్యాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకోవటానికి ఒక బిగినింగ్గా మాత్రం చూడాలి